పేదవాడి పొట్ట నింపటం కోసం అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగిందని ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో ఈరోజు పేదవాడి పొట్ట నింపడం కోసం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పోలీసు వారు అడుగడుగున ఆటంకం కలగజేసినా గానీ ఎక్కడా బెదరలేదని అన్న క్యాంటీన్ ఓపెనింగ్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విజయవాడ ఎంపీ కేశినేని నాని, జగ్గయ్యపేట మాజీ శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్య, మాజీ మంత్రి శ్రీ నెట్టెం రఘురాం మరియు నందిగామ శాసనసభ్యులు శ్రీమతి తంగిరాల సౌమ్య ప్రచార రథంలో వస్తూ ఉండగా పోలీసు వారు అడ్డగించారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని అడుగడుగున జై ఎన్టీఆర్, జై చంద్రబాబు అంటూ నినాదాలు పలుకుతూ నందిగామ పట్టణాన్ని హోరెత్తించారు. విజయవాడ ఎంపీ మాట్లాడుతూ, ఆనాడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రతి పేదవాడికి, బడుగు బలహీన వర్గాలకు, ప్రతి కర్షకుడికి పెట్టడన్నం దొరికిన నాడే ఈ రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగానే ప్రతి పేదవాడికి 5 రూపాయలకే భోజనం అందించాలని ఈ కార్యక్రమాన్ని నెలకొల్పినట్లు చెప్పారు. వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అన్నింటిపై అధిక రేట్లను పెంచి ప్రతి పేదవాడిపై బాధుడే బాధుడు బాధుతున్నారని అన్నారు. Yeah.
కొద్దిగా ధన్యవాదాలు పాదాభివందనాలు చేసుకుంటున్నాను అండి. అదే విధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన మన ప్రియతమ ఎంపీ గారి నాని గారికి, అదేవిధంగా మన పార్లమెంట్ అధ్యక్షుడు రఘురామ్ గారికి, సోదర సమానులైన తాతయ్య గారికి, వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరి అన్ని దానాల్లోకెల్లా గొప్ప దానం అన్నదానం. కోటి కోసం కోటి విద్యలు అంటారు. మనం ఎన్ని విద్యలు ఎన్ని వృత్తులు చేసినా మన జానడు కడుపు నింపుకోవటానికే అండి. అటువంటి అన్నదానాన్ని ఈరోజు నందిగామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో, అదేవిధంగా కిషోర్ గారు వీరి టీం ఆధ్వర్యంలో ప్రారంభించడం చాలా సంతోషకరం అండి. అసలు మన పార్టీ జయమే ప్రతి పేదవాడికి కూడు గూడు గుడ్డ అనే నినాదంతో ఈ పార్టీ స్థాపించబడింది. ఆ రోజు రామారావు గారి ముఖ్య లక్ష్యం ఇదే అండి, పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలని చెప్పి ఈ పార్టీ స్థాపించబడింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి పేదవాడికి రుచికరమైన నాణ్యమైన భోజనం అందుబాటులో తీసుకురావాలని చెప్పి కేవలం 5 రూపాయలకే మన గత తెలుగుదేశం హయాంలో మరి అన్నం ఇవ్వడానికే అండి. అటువంటి అన్నదానాన్ని ఈరోజు నందిగామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో, అదేవిధంగా కిషోర్ గారు వీరి టీం ఆధ్వర్యంలో ప్రారంభించడం చాలా సంతోషకరం అండి. అసలు మన పార్టీ జయమే ప్రతి పేదవాడికి కూడు గూడు గుడ్డ అనే నినాదంతో ఈ పార్టీ స్థాపించబడింది. ఆ రోజు రామారావు గారి ముఖ్య లక్ష్యం ఇదే అండి, పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలని చెప్పి ఈ పార్టీ స్థాపించబడింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి పేదవాడికి రుచికరమైన నాణ్యమైన భోజనం అందుబాటులో తీసుకురావాలని చెప్పి కేవలం 5 రూపాయలకే మన గత తెలుగుదేశం హయాంలో మరి అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించామండి. మరి ఈ ప్రభుత్వం వచ్చాక ఏం చేసిందండి అన్నా క్యాంటీన్లు రాగానే మరి అన్నా క్యాంటీన్లు మూసివేసింది. మనిషి ఎక్కడన్నా కొట్టొచ్చు కానీ పట్ట మీద కొట్టకూడదండి, అది నడుస్తుంది. మరి ఈ పేదవాడికి అన్నం పెట్టే కార్యక్రమాన్ని కూడా ఆపాలని చెప్పి ఇక్కడ కుటీర రాజకీయాలు చేశారు నిన్నటి నుంచి కూడా. నిజంగా అడుగడుగున మనల్ని ఇబ్బంది పెట్టారు, నిన్న చాలా హై డ్రామా ఆడారు. ఇదే గాంధీ సెంటర్లో మరి వేరే పార్టీ చేరికలు ఉంటాయి, ఈ గాంధీ సెంటర్ మీకు ఇవ్వమని చెప్పి ఎన్నో అవరోధాలు సృష్టించారు. నిన్న నైట్ కూడా ఇక్కడ బ్యానర్లు తీసేసేయండి పెట్టడానికి వీల్లేదని మన మీద ఒత్తిడి చేశారు, కానీ ఎక్కడ కూడా మన తలగ్గే పరిస్థితి లేదు. అదేవిధంగా ఈరోజు ఎంపీ గారు వీళ్ళందరూ కూడా తప్పకుండా మనకు సహకరించి మళ్ళీ ఏదైతే మనం అనుకున్నామో అదే గాంధీ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని మనం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. అదేవిధంగా ఏ పోలీస్ వ్యవస్థ అయితే ఇన్ని అవరోధాలు అది వడ్డీతో సహాయం చెల్లిస్తామండి, ఇది గుర్తుంచుకోండి. కాబట్టి అన్నం పెట్టే కార్యక్రమాన్ని కూడా మీరు నీచంగా రాజకీయంగా చేస్తున్నారు. తప్పకుండా రాజీవర్స్ చేసుకోవాలి. తప్పకుండా తెలుగుదేశం పార్టీ రానున్న కాలంలో నందిగామ గట్ట మీద పసుపు జెండా ఎగరవేస్తున్నాం. నందిగామ రాష్ట్రంలో కూడా పసుపు జెండా ఎగరవేస్తున్నాం. ఇది పద్యం అండి.